ముఖ్యంగా గౌరవ కలెక్టర్ మేడం గారు చెప్పిన ఆదేశాల ప్రకారము ముఖ్యంగా ఎవరైతే వికలాంగులు కావచ్చు, మంచానికి మంచాన ఉండి పనిచేసే కలలేని స్థితిలో ఉన్న వాళ్ళు, అలాగే ఇంతకుముందు 6,000 రూపాయల పెన్షన్ వస్తూ 15,000 రూపాయల పెన్షన్ కోసం అప్లై చేసే అందరూ కూడా దయచేసి సోమవారం జరిగే PGRS పబ్లిక్ గ్రీవెన్సెస్ రిజిస్టర్ సిస్టానికి రావాల్సిన అవసరం లేదు. వారందరూ కూడా సదరం సర్టిఫికెట్ లేకపోతే సదరంగా అప్లై చేసుకుని సదరంలో సర్టిఫికెట్ పొందిన తర్వాత మన నంద్యాల గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఈ సర్టిఫికెట్ అనేది ఒకటి కమిటీ ద్వారా తీసుకుని మా వద్దకు వస్తే మా ఆఫీసులో మేము దాన్ని అప్లోడ్ చేసి డైరెక్టర్ ఆఫీస్కి పంపిస్తాం. ఇది ప్రొసీజర్. ముఖ్యంగా ఈ కష్టపడి ప్రయాసలు పడి ఇబ్బంది పడుతూ మంచిగా మళ్ళీ ఒక తోడు తీసుకొని ఆటోలు రావడం లేదా వెహికల్ రావడం మళ్ళీ బస్సులో రావడం వల్ల మీకు చాలా ప్రయాసంగా ఉంది కాబట్టి దయచేసి ఏ ప్రయాసంలో కూర్చి రావాల్సిన అవసరం లేదు. అందరూ కూడా మీరు ఖచ్చితంగా సదర్శనం ఉంటే చాలా మంచి సదర్శనం ఉంటే కనుక వచ్చినటువంటి మీరు పంపిస్తే ఉన్నైనా మేము ఈ NTR ఆ భరోసా అనే సర్టిఫికెట్ మీకు ఇచ్చి అందులో కమిటీ మెంబర్స్ 5 మంది ఉంటారు. వారందరూ కూడా ఆ సర్టిఫికెట్ ప్రకారం నంద్యాల జనరల్ హాస్పిటల్లో వారు ఒక డేట్ ఇస్తారు మీకు. ఆ డేట్ ప్రకారం మీరు హాజరైతే ఆ రోజు వారు పర్సంటేజ్ 100% కావచ్చు, 90% కావచ్చు, మీకు ఎంత శాతం ఉంటే అంత శాతం కమిటీ నిర్ణయించి ఇస్తుంది. దాన్ని తీసుకొని మేము ఇమ్మీడియట్గా మా దగ్గర ఉన్న సిస్టమ్ ద్వారా దాన్ని అప్లోడ్ చేసి ఆన్లైన్లో స్టేట్కి పంపిస్తాము. వారు పెన్షన్ 1 మంత్ గ్యాప్తో తదుపరి పెన్షన్ మీకు ఆన్లైన్ ద్వారా మీకు పెన్షన్ వస్తుంది. ఇందుకు దయచేసి ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎవరు కూడా మన కలెక్టరేట్కు సోమవారం జరిగే PGRS రాని అవసరం లేదు. దయచేసి అర్థం తీసుకోండి. మీకు 6,000 పెన్షన్ వచ్చినా 15,000 అయినా ఒకటే, కొత్తగా పెన్షన్ రావాల్సి ఉన్న సదర సర్టిఫికెట్ తీసుకుని తద్వారా తర్వాత కమిటీ ద్వారా మేము సర్టిఫికేట్లో పర్సంటేజ్ నిర్ణయించి ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బట్టి కూడా మనం పెన్షన్కు అప్లై చేస్తాం. కాబట్టి దయచేసి ఎవరు రాని అవసరం లేదు. ప్రతి ఒక్కసారి ఈ పత్రిక ముఖ్యంగా నమస్కరిస్తూ తెలియజేస్తాం.